ఆంధ్రప్రదేశ్కు 46,746 కోట్ల రూపాయల ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కాకినాడలో ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్కు 3,000 కోట్లు, వాడరేవు మచిలీపట్నం పోర్టులకు 5,000 కోట్లు, కోస్టల్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్కు 150 కోట్లు మంజూరు చేశామన్నారు. కాకినాడలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు 2,475 కోట్లు, పవర్ క్లస్టర్లకు 7,350 కోట్లు, కృష్ణపట్నం వెంకటాచలం పోర్టుల మధ్య రైల్ కనెక్టివిటీ కోసం 87 కోట్లు కేటాయించినట్లు తెలిపారు గడ్కరీ.